హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాధురిని. ఇవాళ మనం స్పెషల్గా ఒక దోశ చూద్దామండి. ఎప్పుడు రోజు తినే దోశలు తిని తిని బోర్ కొడుతుంది కదా, ఇవాళ మనం స్పెషల్గా సేమ్యాతోటి రవ దోశ వేసుకుందాం. ఇది ఎంత టేస్టీగా క్రిస్పీగా ఉంటుందంటే తినే కొద్దీ తినాలనిపిస్తుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి ఒక కప్పు సేమ్యాని యాడ్ చేసుకోవాలి. అలాగే ఏ కప్పుతో సేమ్యాని తీసుకుంటామో సేమ్ అదే కప్పుతోటి 2 కప్పులు పెరుగును తీసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రెష్ పెరుగే వాడుతున్నాను. ఈ రెండింటినీ కూడా ఒక గెరటితో కానీ విస్కర్తో కానీ నీట్ గా మిక్స్ చేసుకుందాము. సేమ్యా ఎంతైతే బాగా పెరుగులోకి కోట్ అవుతుందో మనకి దోశలు అంత క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు మనం దీంట్లోకి 1 కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకుందాము. బొంబాయి రవ్వ అంటే సూజీ అండి. అలాగే 1 కప్పు మైదా పిండిని, అలాగే 1 కప్పు బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని 1 చిన్న కప్పు, అలాగే 1 అర స్పూను జీలకర్ర, అలాగే 2 పచ్చిమిరపకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము. మనం దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకుందాము. వాటర్ అనేది ఇక్కడ కరెక్ట్ మెజర్మెంట్ అనేది ఏది ఉండదండి. ఇక్కడ నేను 4 గ్లాసుల వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను. ఇక్కడ మనం కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవటం వల్ల మనకి పిండి ఉండలు కట్టకుండా పర్ఫెక్ట్గా కలిసిపోద్ది. ఇలాగా విస్కర్తో తిప్పుకుంటూ కలుపుకుంటే పిండి కలవటం అనేది చాలా ఈజీ అయిపోతుందండి. ఇలాగే మొత్తం పిండిని కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకుందాము. ఇక్కడ మనకి పిండి ఎంతైతే పలుచగా ఉంటుందో అంత టేస్టీగా అంత క్రిస్పీగా ఈ దోశలు వస్తాయి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కూడా 2 నిమిషాల పాటు ఇలాగే బీట్ చేసుకుందాము. మొత్తం అంతా కూడా బాగా బీట్ అయిపోయాక ఇప్పుడు ఈ పిండి మొత్తానికి సరిపడా 1 స్పూను ఉప్పును కూడా వేసుకొని ఈ ఉప్పు అంతా కూడా పిండిలోకి బాగా కలిసేలాగా కలుపుకుందాము. ఈ పిండిని ఇప్పుడు మనం 10 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేద్దాం. దీని మీద మూత పెట్టేసుకొని 10 నిమిషాలు ఆగాక మళ్ళీ ఓపెన్ చేద్దాము. చూసారా, పిండి మొత్తం కూడా చిక్కబడిపోయింది. అంటే ఇంకొంచెం వాటర్ అనేవి మనకి పడతాయి. ఇక్కడ నేను 1 గ్లాసు వాటర్ని మళ్ళీ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. పిండి అనేది మనకి ఎంత లూజ్గా ఉంటుందో అంత టేస్టీగా వస్తుంది. చూసారా, మనకి పిండి ఇలాగ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. నెక్స్ట్ మనం దోశలు వేసేసుకుందాం. స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని పాన్ మీదకి కొంచెం ఇలాగ దోశ పిండిని మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ దోశకి షేప్ అనేది ఏది ఉండదండి. ఇలాగ హోల్స్ మొత్తానికి ఫిల్ చేసుకుంటా లో ఆర్ మీడియం ఫ్లేమ్లో ఈ దోశని కుక్ చేసుకుంటే మనకి సూపర్ క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు దీని మొత్తానికి సరిపడా 1 స్పూన్ ఆయిల్ని మొత్తానికి యాడ్ చేసుకుందాము. మనకి ఈ దోశలు అన్ని వైపులా కూడా ఈవెన్గా ఫ్రై అయితేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనకి ఫ్రై అవ్వని వైపు ఇలాగ ఫ్లేమ్ వైపుకి తిప్పుకుంటూ కాల్చుకుంటే అన్ని వైపులా కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇప్పుడు మనకి దోశ చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయిందో. దీన్ని మనం రివర్స్ సైడ్ని టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని మనం మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసేసుకోవటం. ఈ స్ట్రక్చర్ చూసారా ఎంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలాగే ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకుందాం. దీంట్లోకి కోకోనట్ చట్నీ, అల్లం పచ్చడి, సాంబార్తో తింటే సూపర్ ఉంటాయండి. కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీకు అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.